లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ వైజాగ్ సత్య. చూసారు కదా, వీఆర్ సపోర్టింగ్ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సీఎం. రేవంత్ రెడ్డి సీఎం, రేవంత్ రెడ్డి సీఎం, రేవంత్ రెడ్డి సీఎం. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము నా ఫేవరెట్ రాజకీయ మనిషి. నేను 5-6 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి అని నా ఫ్యాన్ మీ అంతా తెలుసు, 10 ఛానల్ చెప్తాను. ఈరోజు ఆయన సీఎం అయినందుకు చాలా సంతోషపడుతున్నా. ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ కు సూచన చేస్తున్నా, మంచిగా చీర కట్టుకొని ఆడపిల్లలాగా తయారై ఆర్టీసీ బస్ ఎక్కు. అందరికీ నమస్తే, నేను శ్రీ పావని గౌడు. ఇవాళ రాహుల్ గాంధీ కాంగ్రెస్ బహిరంగ సభల 2500 ప్రతి మహిళలకు ఇస్తానని చెప్పిండు. మరి అది నిజమా కాదా? కుంపు మేస్త్రి ఏమంటాడయ్యా అంటే, కేటీఆర్ అన్నను పట్టుకుని చీరే గాజులు కట్టుకుని బస్ లో కూర్చొని జూడు అని చెప్తున్నాడు. మరి ఏం చూడాలి, ఏది నిజం ఏది అబద్దం అని ఒక మహిళ దగ్గరికి వచ్చిన నేను. ఆ మహిళనే అడిగి తెలుసుకుందాం. మరి 2500 ఇస్తాన్రా, మరి తులం బంగారం ఇచ్చిండ్రా, 500 గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండ్రా, మరి ఏం చేసిండ్రా అనేది వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. నమస్తే, మీ పేరు? వనజ, బోడ వనజ. బోడ వనజ, కాంగ్రెస్ వాళ్ళు 2500 ఇస్తా ఉన్నారు. అత్తకు పెన్షన్ ఉన్నా, మామకు పెన్షన్ ఉన్నా కోడలమ్మలకు 2500 ఇస్తా ఉన్నారు. మీకేమన్నా ఇచ్చిందా? ఇంతవరకు ఏమి ఇవ్వలేదా? 500 గ్యాస్ ఇస్తున్నారా? 500 గ్యాస్ కూడా రాలేదు. రాలేదు కదా. ఇంకొకటి ఏంటంటే బస్సులలో వేయరు ఎప్పుడన్నా? ఫ్రీ బస్సు 2-3 సార్లు వేయరు. ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది అంటే మంది బాగున్నారు, సగం తీసుకున్నా ఇప్పుడు బస్ క్రై గానీ మస్తు మంది ఆధార్ కార్డు పట్టుకుంటాను అంత మంది కూర్చోకుండా కుర్చీలు ఏవి ఉండేవి ఉంటే మంచిగా ఉండేవారి బస్ డ్రైవింగ్. ఇదెందుకు పట్టుకున్నా అంటే, ఇలా ఒకటి కాంగ్రెస్ సభ జరిగింది. ఆ సభలో ఏమన్నాడయ్యా అంటే, అదే ఇప్పుడు వచ్చింది కదా కాకకాక ముఖ్యమంత్రి అయింది కదా ఉప్పు మేస్త్రి తెలంగాణకు, ఆయనే రామన్నను పట్టుకుని చీరే గాజులు కట్టుకుని బస్సులలో పోయి మహిళలకు ఫ్రీ బస్ ఇస్తానవా లేదా అని చూడు అని చెప్తున్నాడు. అరే సన్నాసి, సవట, దద్దమ్మ, పలికిమాల్లోడా, నీచుడా, నికృష్టుడా, రామన్న చీరే గాజులు కట్టుకుని పోయి బస్సులో కూర్చున్నాడు కాదు, ఈ చీరే గాజులు నీకోసం తీసుకొస్తాను నేను, నువ్వు ఇవి కట్టుకుని ఇవి వేసుకుని బస్సులో కూర్చో. మహిళలు ఎంత నరకం అనుభవిస్తున్నారు నువ్వు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల. సీట్లు దొరకక తన్నుకునుడు గుద్దుకునుడు మాకు తన్లాటలు పెట్టి ఫ్రీ బస్ అందించి మాకు పనికిమాలిన పనులు చేస్తున్నావు తప్ప పనికొచ్చే పాలన ఇంతవరకు చేయలేదు. 2500 ఇస్తానా అనేసి మీ రాహుల్ గాంధీ అంతమంది ముందట భారీ బహిరంగ సభలు ఎట్లా చెప్తారా బాయ్? 2500 ఇస్తలేవని ఇప్పుడు మహిళ చెప్తుంది. మరి ఇది నిజం కాబట్టి నువ్వు ఈ చీర గాజులు మీ రాహుల్ గాంధీకి పంపి. ఈ 2500 అనేది మీరు పంచుకుంటారా? ఈ చీరే గాజులు కట్టుకుని తులం బంగారం అన్నారు, మహిళలకు గ్యాస్ కనెక్షన్ అన్నారు, అలవి కాని హామీలను చూపించారు, అరచేతిలో ఆకాశాన్ని చూపించి అధికారంలోకి వచ్చిండ్రు. ఒడ్డు ఎక్కేదాకా బోడమల్లన్నా, ఒడ్డు దిగిన తర్వాత బోడమల్లన్నా అన్నట్టుగా భాష లేదు, ఒక సంస్కారం లేదు, ఒక సభ్యత లేదు, పరిపాలన చేత కాదు, చేతగాని ముచ్చట్లు మాట్లాడుకుంటా ఎవరిని పడితే వాళ్లను పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాను. అధికారంలో లేనప్పుడు కూడా ఇవే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినాం, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పనికొచ్చే వ్యాఖ్యలు రాకుండా పలికి మాలిన వ్యాఖ్యలు చేస్తున్నాం. బిడ్డా రూమేశ్రి ఖబర్దార్, ఇంకోసారి రామన్న జోలికి గాని కేసీఆర్ గారి జోలికి గాని వచ్చి ఇట్లాంటి చిల్లర వ్యాఖ్యలు చేశారంటే ఇవో ఇవి తీసుకొచ్చి నీకు తొడిగి